మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ శివాలయంలో స్వామివారిని దర్శిస్తున్నప్పుడు నందీశ్వరుడికి పరమేశ్వరుడికి మధ్యలో అడ్డంగా వెళ్ళకూడదు అని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంటంటే పరమేశ్వరుడు దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుంచి వచ్చినటువంటి విషాన్ని స్వీకరించాడు. ఆ కాలకూట విషాన్ని స్వీకరించి ఆయన గరళకంఠుడయ్యాడు. ఆ విషం ఆయనకి ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది. అందుకే ఆయన్ని చల్లబరచడం కోసం మనం చక్కగా ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటాం. కేవలం మనం అభిషేకం చేయటం ద్వారా మాత్రమే ఆయన చల్లబడడు. స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుల వారు నిరంతరము కూడా ఊపిరి పీల్చుకుంటూ ఊపిరి వదులుతూ ఉంటాడు. అంటే నందీశ్వరుల వారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా అలా వెళ్ళి పరమేశ్వరుడి యొక్క ఆ గరళ కంఠానికి తగులుతాయి. నందీశ్వరుల వారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆ ఊపిరులు ఏవైతే ఉంటాయో అవి పరమేశ్వరుల యొక్క కంఠానికి తగిలినప్పుడు కూడా ఆయన చాలా వరకు చల్లబడుతూ ఉంటాడు. అందుకే మనం ఎవరం కూడా శివాలయంలో నందికి పరమేశ్వరుడికి మధ్యలో అడ్డంగా వెళ్ళకూడదు అని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలా వెళ్ళినట్లయితే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ స్వామివారికి చేరవు. అప్పుడు ఆయనకి విషానికి సంబంధించిన తాపం పెరిగిపోతుంది. అలా జరగకుండా ఉండటం కోసమే ఈ రకమైన విధి విధానాన్ని పాటిస్తూ ఉంటాం. అంతేకాకుండా భక్తులను అనుగ్రహించటానికి ఏ క్షణమైనా సరే పరమేశ్వరుడు బయలుదేరి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఆయన బయటికి వెళ్తున్నప్పుడు ఆయన వాహనం ఎక్కే వెళ్తాడు కదా. మరి భక్తుడు ఎక్కడో కష్టంలో ఉన్నప్పుడు ఆయన బయటికి హడావిడిగా వచ్చి వాహనం ఎక్కి వెళ్తున్న సమయంలో వాహనానికి పరమేశ్వరుడికి మధ్యలో మనం అడ్డుగా వస్తే ఆయన మార్గానికి ఆటంకం ఏర్పరిచినట్లే కదా. అందువల్ల అటువంటి ఆటంకం ఆయనకు కలిగించకుండా ఉండటానికి ఎప్పుడు ఏ భక్తుడు పిలిచినా సరే పరుగు పరుగున వచ్చి నంది ఎక్కి వెళ్ళి ఆ భక్తుడిని రక్షించటం కోసం శివాలయంలో మనం పరమేశ్వరుడికి నందీశ్వరుడికి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో అడ్డం రాకూడదు అని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడి దర్శనం మొత్తం పూర్తి కాగానే నందీశ్వరుల దగ్గరకు వస్తాం. నంది తోకను అలా నిమురుతూ రెండు కొమ్ముల మీద అలా వేళ్ళు ఉంచి నంది కొమ్ముల మధ్యలో నుంచి స్వామివారిని చూస్తూ ఉంటాం. మరి దీనిలో ఉన్న అంతరార్థం ఏంటి? శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని ఎందుకు చూడాలంటే, పరమేశ్వరుడిని మనం నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తున్నాము అంటే దానిలో అర్థం ఏంటంటే పరమేశ్వరుడు అక్కడా నంది ఇక్కడా లేడు, పరమేశ్వరుడు నంది వాహనం మీదే ఎక్కి కూర్చొని ఉన్నాడు అని దానిలో ఉన్న పరమార్థం. ఆయన ఎప్పుడూ కూడా ఆ వృషభ వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు కదా. నువ్వు అక్కడ లేవు స్వామి, ఇదిగో ఇక్కడే ఈ నందీశ్వరుడి మీదే కూర్చొని ఉన్నావు అని చెప్పటానికి సంకేతంగా ఆ రెండు కొమ్ముల మధ్యలో నుంచి స్వామివారిని మనం దర్శించుకుంటాం. అలాగే స్వామివారిని దర్శించేటప్పుడు నంది తోకను మనం అలా నిమురుతూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే వృషభం అంటే కోరికలను వర్షించేది అని అర్థం. ఎప్పుడైనా సరే ఆ నందికి మనం తోకని నిమిరినప్పుడు అది ఎంతో ఉత్సాహంతో పరమేశ్వరుడికి మన కోరికను తెలియజేస్తుంది. అప్పుడు ధర్మ మార్గంలో మన కోరికలన్నీ కూడా పరమేశ్వరుడు నెరవేరుస్తాడు. నంది ద్వారా మన కోరికను పరమేశ్వరుడికి చెప్పటానికి సంకేతంగా నంది తోకను మనం అలా నిమురుతూ ఉంటాం. ఆ విధంగా నంది తోకను నిమురుతూ నంది కొమ్ముల మధ్యలో నుంచి స్వామివారిని చూస్తూ నందీశ్వరుడు మీదే స్వామి ఉన్నట్లుగా భావించినట్లయితే మనం కోరుకున్నటువంటి సర్వ కోరికలు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఏంటంటే శివాలయానికి వచ్చి పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నటువంటి భక్తులను చూసి నందీశ్వరుడు ఎంతో ఆనందిస్తాడట. ఆహా, పరమేశ్వరుడి దర్శనం అయింది, వీళ్ళకి ఎంత భాగ్యం అని మనం ఆయన తోక అలా నిమరగానే మన కోరికలన్నీ తీసుకెళ్ళి శివయ్య చెవిలో వేస్తాడు. వెంటనే శివయ్య మన కోరికలన్నీ ధర్మ మార్గంలో నెరవేరుస్తాడు. అందువల్ల నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమేశ్వరుణ్ణి చూడండి, నందీశ్వరుడు మీదే పరమేశ్వరుడు ఉన్నట్లుగా భావించండి, నందిని ప్రేరేపించండి, తోకను నిమరండి, నంది ద్వారా మీ కోరికలన్నీ కూడా సులభంగా పరమేశ్వరుడికి చేరవేసి ఆయన ద్వారా మీ కోరికలను నెరవేర్చుకోండి అని చెప్పటమే దీనిలో ఉన్నటువంటి అంతరార్థంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి.